భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన దాడిలో వీరమరణం పొందిన జవాను సంతోష్ కుమార్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ కన్వీనర్ తాటికొండ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన వీర సైనికులకు వందనాలు తెలిపారు. సూర్యాపేటకు చెందిన జవాన్ సంతోష్ బాబు ఆత్మ శాంతి చేకూరాలని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మన సైనికు భారతదేశానికి జరిగినటువంటి యుద్ధంలో దొంగ దెబ్బ తీసినటువంటి చైనా మన భారతదేశం తరఫున చివరి నిమిషం వరకు పోరాడి వీర మరణం పొందినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ సూర్యాపేట వాస్తవీయుడు బిక్కుమల సంతోష్ బాబు అమరులైనారు. వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి మరణం మన దేశానికి ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. వారు పోరాడినటువంటి పోరాటానికి మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున వేములవాడ ఆర్యవైశ్యుల తరఫున మా మిత్రుల తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వీరమరణం పొందినటువంటి సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంకు చేసినటువంటి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కట్టం జనార్దన్ గారు మరియు మా అన్న భాను ఏజెన్సీస్ నగ్గు ద్రవణ గారికి మార్చెట్టు గురువాల్ గారికి బంగళ శ్రీధర్ గారికి నా పోచెట్టి సారు సంస్కృతి కళాశాల పోచెట్టి సారు మరియు మరియాల ప్రసాద్ గారు మా మిత్రులు తిరుపతి అందరికీ మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మన దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మన ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ బిక్కుమల సంతోష్ బాబు గారికి నివాళులు. జోహార్ జోహార్ సంతోష్ జోహార్.